హాయ్ హలో నమస్తే, నేను మీ శివరాజ్. ఈ రోజుల్లో నిజాలు చెప్పాలా అబద్ధాలు చెప్పాలా? ఏం చెప్తే హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది? అబద్ధాలు చెప్తేనే హ్యాపీ లైఫ్ ఉంటుంది ఈ రోజుల్లో అయితే. వెరీ గుడ్. మీ పేరేమన్నారు? కృప. కృప, ఎందుకని అబద్ధాలు చెప్తుంది? చెప్తే హ్యాపీ లైఫ్ ఉంటుందని చెప్పినా కానీ నేను అబద్ధాలు చెప్తున్నాను చెప్పలేదు కదా. అబద్ధాలు చెప్తేనే హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా? ఉన్నాను. అంటే అబద్ధాలు చెప్తున్నారు అన్నమాట? చెప్తలేను నేను. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ మనం చూస్తున్నాం కదా, రోజు సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం, దాన్ని బట్టి నేను చెప్తున్నా. నిజాలు చెప్తేనే బాగుంటుంది. అంటే కొన్నిసార్లు కూడా అబద్ధాలు చెప్తేనే బాగుంటుంది, కానీ నా సిచ్యువేషన్ బట్టి మనం చెప్పాలి. అబద్ధాలు బాగుంటాయి అన్నమాట. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో రెండు బెటర్. రెండు బెటరేనా? మీరు ఎక్కువగా ఏం చెప్తారు? ఎక్కువ అంటే మనుషుల్ని బట్టి వాళ్ళకి ఎట్లా చెప్పాలి కదా. సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఎక్కువ మట్టికి నిజాలు చెప్పాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మాత్రం అయితే అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు, అబద్ధాలు చెప్తేనే హ్యాపీ లైఫ్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్కి మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా? నో నో, ఫ్రెండ్స్కి ఎప్పుడు అబద్ధాలు చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పిన. వేరే వాళ్ళకి అంటే ఫ్యామిలీకి చెప్పారా? ఫ్యామిలీలో ఫ్రెండ్స్కి తప్ప మిగతా వాళ్ళకి చెప్పినాం అప్పుడప్పుడు. చెప్పారు అంటే మనం నిజాలు చెప్తే నమ్మనప్పుడు, అబద్ధాలు చెప్పినప్పుడు నమ్ముతారు కాబట్టి. నవ్య సిస్టర్ చెప్పినట్టు మనుషులను బట్టి మన లాంగ్వేజ్ ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు అంటారు ఇలా అతను ఎదిగిండు అని, అంటే అబ్బా ఇక్కడ చదువుకొని ఎదిగిండు అసలు అని అంటారు. ఇంకొకరు అయితే అబ్బా కష్టపడి ఎదిగిండు కదా, ఓ పొజిషన్కి వచ్చాడు అనుకుంటారు. అందుకే మనుషులను బట్టి మాట్లాడాలి, ఎక్కడ నిజాలు చెప్పాలో ఎక్కడ అబద్ధాలు చెప్పాలో తెలిసి ఉండాలి మాట్లాడే ముందు. అందుకే నేను అనుకుంటాను ఏంటంటే రెండు ఈక్వలే, బట్ మనుషులని క్యారెక్టర్ బట్టి మాట్లాడాలి. సో మీరు చెప్పండి. నిజాలు ఇప్పుడు మనకు తెలిసిన వ్యక్తులతోని మనం అన్ని షేర్ చేసుకోవచ్చు, తెలియని వ్యక్తులతోని మనం అంతటి మాట్లాడడం నిజాలు చెప్పడము మంచిది అని చెప్పేసి నేను అంటున్నాను. మీరు ఎక్కువగా నిజాలు చెప్తారా అబద్ధాలు? నాకు క్లోజ్నెస్ ఫ్రెండ్స్కి మాత్రమే నిజం చెప్తాను. నాకు బయట వాళ్ళు ఇప్పుడు నాకు బాండింగ్ లేకపోతే నేను నిజాలు ఇట్లా చెప్తాను చెప్పాను కదా. అంటే ఇప్పటి వరకు మీరు మాతో చెప్పిన నిజాలు అనుకోవచ్చా? మాట్లాడాలి, కానీ అబద్ధం అయితే చెప్పొద్దు ఎప్పుడైనా. ఒక్క అబద్ధం చెప్తే దాన్ని రిపీట్ దాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉండాలి. ఎంత ఫేస్ ఎంత రిస్క్ అయినా ఫేస్ చేయాలి కాబట్టి నిజమే చెప్పాలి. వెరీ గుడ్. సో మీరు మాట్లాడుతుంటే నాకైతే ఫ్యూచర్ లో పొలిటీషియన్ మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది. ఇండియన్ కల్చర్ బెటరా వెస్టర్న్ కల్చర్? ఇండియన్ కల్చర్ బెటర్, వెస్టర్న్ అయితే అన్ని మర్చిపోతారు. వెస్టర్న్ వాళ్ళు అన్ని మర్చిపోతారా? ఏముండవు, సాంప్రదాయాలు పట్టింపులు ఏముండవు, అంతే సాంప్రదాయం కల్చర్ కల్చరే బాగుంటుంది. బెస్ట్. ఇప్పుడు వెస్టర్న్ ఏందనమాట, ఇప్పుడు ఫ్యాషన్ ఇది రన్నింగ్ ఫ్యాషన్ ఇప్పుడు వెస్టర్న్ అనేది. ఇప్పుడు మనము కల్చర్ అనేది ఎన్ని తరాలకైనా కల్చర్ ఇస్ ద ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. కల్చర్ అనేది పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి నానమ్మ సిస్టర్స్ అందరూ ఇది ఇలా చేయాలి, ఇది ఈరోజు ఈ రోజే ఇది చేయాలి, ఈ పూజే చేయాలి అని చెప్తారు. ఆడపిల్ల అయ్యేసరికి కడుపులో ముగ్గులు పెట్టాలి, సంథింగ్ కల్చర్స్ ఉంటాయి. అదే వెస్టర్న్ కల్చర్స్లో అయితే ఇక పొద్దున 7 లేవకుండా ఎప్పుడో 9 లేస్తారు, అసలు చెయ్యరు. కుకింగ్ కూడా ఏదో మిషన్స్తో వేస్తారు. అదే ఇక్కడ అంటే ఇండియాలో మనం చేసుకుంటాం, అన్ని మిషన్స్ ఉంటాయి అక్కడ, ఇక్కడ మనం చేసుకుంటాం కాబట్టి ఇండియన్ కల్చర్ ఇస్ ద బెస్ట్. ఎస్ఎస్సీ డిజిటల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంటది గట్టిగా కొట్టండి.